విజయనగరం జిల్లా పార్వతీపురం మున్సిపాలిటీ కార్యాలయంలో మొక్కుబడిగా సాగింది సాధారణ సమావేశం. మున్సిపల్ చైర్పర్సన్ గౌరీశ్వరి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంకు స్థానిక ఎమ్మెల్యే అలజంకి జోగారావు హాజరయ్యారు. పట్టణంలో తాగునీటి సమస్య ఎక్కువగా ఉందని టీడీపీ కౌన్సిలర్ నారాయణరావు, బీజేపీ కౌన్సిలర్ రణబీర్ బంగారు నాయుడు ఆరోపించారు. మురికి కాలువలు పెరిగి పోయినప్పటికీ చెత్తను తొలగించడం లేదని కౌన్సిలర్ సభ్యులు ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ రుక్మిణి, గున్నీశ్వరరావు, కౌన్సిలర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అలాగే వీలైతే చూపించండి అంటున్నారు. కానీ ఇప్పుడు పేరైతే చెప్తాం, కానీ గౌరవ సభ్యులు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, కేంద్రం తీసుకున్నాగానే కేంద్రం తీసుకుంటుంది, రాష్ట్రం తీసుకున్నాగానే రాష్ట్రం తీసుకుంటుంది. మాట్లాడి రాష్ట్రం తీసుకున్నాకనే ఏంటంటే